కరోనా కారణంగా లాక్డౌన్ తర్వాత మొదలైన జబర్దస్త్ లో చాలా మార్పులు జరిగాయి. అందులో కొన్ని టీమ్స్ ఎగిరిపోయాయి, మరికొన్ని టీమ్స్ కొత్తగా వచ్చాయి. అందులో రమేష్ టీం కూడా ఉంది. అప్పటి వరకు లేని ఆయన కొత్తగా కామెడీ షోలకు వచ్చాడు. వచ్చి బాగానే నవ్వించాడు కూడా. మొదట్లో తాగబోతు రమేష్ టీం కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు కదా. జడ్జీల నుంచి కనీసం ప్రశంసలు కూడా అందుకోలేకపోయారు. సిల్వర్ స్క్రీన్ పై తనదైన హాస్యంతో ఆకట్టుకున్న రమేష్ బుల్లితెర షో జబర్దస్త్ లో మాత్రం రాణించలేకపోయాడు. మొదటి 4-5 వారాలు ఒక్కసారి కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వీక్ గా నిలవలేదు, కానీ ఆ తర్వాతే బాగా నవ్వించాడు. అయితే జబర్దస్త్ లో ఇప్పుడు ఈయనకు ఘోర అవమానం జరిగింది. సీనియర్ కమెడియన్ అని కూడా చూడకుండా ఆయన్ని తీసేశారు. తాజాగా తాగుబోతు రమేష్ టీం జబర్దస్త్ లో లేదు, ఆయన స్థానంలో మరో టీం లీడర్ వచ్చాడు. నచ్చినట్లుగా పర్ఫార్మెన్స్ చేయడం లేదనే నెపంతో ఈయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు నిర్వాహకులు. అందులో భాగంగానే తాగుబోతు రమేష్ ఇప్పుడు టీం లీడర్ కాదు, ఆయన కంటెస్టెంట్ గా మారిపోయాడు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.